इवाला न्यावनंदी लो ఒక మహిళని బ్రాడ్ డేలైట్ మర్డర్ చేసి ఇన్ని రోజులు అయితున్నా కూడా పురోగతి లేదు దిచ్పల్లి మండల డిప్యూటీసీ భర్త అగాయత్యాలకి గంగవ్వ అని ఆమె కొడుకు వచ్చి పెట్రోల్ పోసుకొని తల పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది కలెక్టరేట్ ఆఫీస్ అంతక ముందు ఆమె పేరేంది మా నాయన కుటుంబం గడిలరాములు ఇంట్లో పిస్టల్ పెట్టుకొని రివాల్వర్లు పెట్టుకొని ఆయన కూడా ఎమ్మెల్యే సన్నిహితుడని అందరికి తెలిసిన విషయమే డబ్బుల వ్యవహారంలో ల్యాండ్ల వ్యవహారంలో ఒక మాఫియాలాగా తయారై ఆయన ఇంట్లో గన్ను చూపించి బెదిరించినాక కూడా వీడియోలో అపజెప్పినాక కూడా ఆయన పేరుని చార్జ్ షీట్లో తీసేశారు పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో ఎడిపోతున్నది ఇక మీరు మర్డర్లు చేసినా కూడా పట్టించుకోకపోతే ఇక మనకు ఎందుకంటే కాగీలు యూనిఫామ్ ఎందుకు మన డిపార్ట్మెంట్ ఎందుకు ఎమ్మెల్యే చెప్తే చార్జ్ షీట్ నుంచి బందుకు పెట్టి భయపెట్టించిన వాళ్ళని కూడా పేరు తీసేస్తారు ఎమ్మెల్యే చెప్తే మధ్యాహ్నం పూట ఒక మహిళని గొంతు కోసి చంపేసినా కూడా పురోగతి ఉండదు ఇన్వెస్టిగేషన్ జెడ్పీటీసీలో టీఆర్ఎస్ నాయకులు ల్యాండ్ కబ్జాలు చేసుకుంటా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు ప్రాణత్యాగం పాల్పడే వరకు పాల్పడ్డాక కూడా ప్రయత్నం చేశాక కూడా మీకు కదలిక లేకపోతే మీ డిపార్ట్మెంట్ లో మరి మీ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నదండి హిందూ పండుగలకి డీజిల్ ఎక్కకపోతుందా కమిషనర్ గారు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా ఆయన సొంతంగా నాకు ప్రామిస్ చేసిండు 20 రోజుల కింద 2-3 డేస్ లో నేను ఆ కేసుని బ్రేక్ చేస్తానని వారాలు అయిపోతున్నది పోలీస్ వ్యవస్థ ఒక ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ లో ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ లో మర్డర్లు కూడా చేస్తే రివాల్వర్లు పెట్టుకొని భయపెట్టించినా కూడా చార్జ్ షీట్లలో పేరు పెట్టకపోతే ఇక నాయకులు ఇట్లా భూ కబ్జాలు చేసుకుంటా పోతామంటే ఎకరాలు ఎకరాలు ఏమి పట్టించినట్టు పట్టనట్టు ఉంటే మరి ఇక డిపార్ట్మెంట్ ఉన్నది ఎందుకు అని అడుగుతున్నాను నేను న్యామనంది గ్రామస్తులకి భారతీయ జనతా పార్టీ తరఫున మేము వాళ్ళ పట్ల నిలబడతా ఉన్నాం గ్రామస్తులు మొత్తం ఇవాళ మాట్లాడుకుంటా ఉన్నారు ఏ రకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలో ఆ ఉద్యమంలో మేము కూడా భారతీయ జనతా పార్టీ ముందుండి నడుపుతాం ఇట్లా మండలేదా ఉంటే కూడా మీరు పట్టించుకోకపోతే ఇదేమన్నా ఈ ఆటరికమైపోతుంది ఇక ఆ పూర్వకాలం కౌబాయ్ సినిమాలు చూసినట్టు ఎవడు ఇష్టం ఉన్నాడు అని చంపేసుకుంటే వెళ్ళిపోడే బంధుకుంటే చేతిలో పోలీస్ వ్యవస్థ ఎటుపోతున్నది దుబ్బాక ఎన్నికల రిజల్ట్ చూసుకున్నాం కన్నా స్పెషలీ పోలీసులకి ఇదొక కనువిప్పులాగా కలిగించాలా ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని డిపార్ట్మెంట్ల మీద ఆఫీసర్ల మీద ఉంటుంది కానీ ఓ లిమిట్ దాటినాక లొంగకూడదు ఇవాళ తెలంగాణ పోలీస్ కి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే కొందరు ఆఫీసర్లు ఇవాళ నిన్న గెలిచిన అభ్యర్థి ఒక సంచలన విక్టరీ అది టీఆర్ఎస్ కేసీఆర్ ఇంట్లోకి పోయి కేసీఆర్ గడిలో భారతీయ జనతా పార్టీ గెలిచి వచ్చింది గెలిచిన అభ్యర్థి సర్కాస్టిక్ గా వెటకారంగా జోయల్ డేవిస్ ఐపీఎస్ ఆఫీసర్ కి కమిషనర్ కి సిద్దిపేట కమిషనర్ కి ఆయన గెలుపుని అంకితం చేసిండు దీనికంటే ఇంకా మీకు ఏమి ఇన్సల్ట్ ఉంటుందండి పోలీస్ డిపార్ట్మెంట్
ఈ రకంగా టోటల్ గా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసుకుంటూ చెడ్డపేరు తెచ్చుకుంటూ ఈ రకంగా ఆఫీసర్ల వ్యవహారం చేస్తే ఇది మంచి మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యానికి చాలా డేంజరస్ న్యాయవాదిలో మధ్యాహ్నం 12 గంటలకి గొంతు కోసేసి ఒక మహిళని చంపేస్తే నిన్న రోజు దాటిన పురోగతి లేదు ఆ గ్రామస్తులందరూ కుటుంబ సభ్యులందరూ ఎవరి పేరు మీద ఏలెత్తి చూపిస్తున్నారో ఆయన ఇంటరాగేషన్ సరిగా చేస్తలేరు ఎమ్మెల్యే చెప్పినందుకు ఆయనని ఏదో విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ రకంగా పోలీస్ వ్యవస్థ ఉంటే ఇక సామాన్యుడు ఏంది పరిస్థితి ఏంది వేర్ ఇస్ ద సేఫ్టీ వేర్ ఇస్ ద సెక్యూరిటీ లాయర్ నాడు ఎక్కడ పోతున్నది మరీ దారుణంగా ఒక కేవలం ఒక ఎమ్మెల్యే మాటలకి లొంగిపోయి టోటల్ లాయర్ నాడుని వదిలేస్తామంటే ఇక చేస్తున్నది ఏందంటే వీళ్ళు మన హనుమాన్ జయంతి యాత్రలు పెట్టనియరు డీజేలోన పెడితే అమ్మవారి నవరాత్రుల వినాయక చవితి నవరాత్రుల డీజేలు ఎక్కకపోతారు పోలీస్ వాళ్ళు ఇదే నేను చేశాను ఎందుకున్నారా హిందూ సాంప్రదాయాన్ని ఆపడానుకున్నారా మీరు లా అండ్ ఆర్డర్ కాపాడదనుకున్నారా మీరు దేనికోసం ఉన్నారు నేనేమి మీడియా ముందు రాకంటే ముందు నేను యంత్రాంగాన్ని జిల్లా యంత్రాంగాన్ని మాట్లాడినా జిల్లా కమిషనర్కి మాట్లాడినా వాళ్ళకి కావాల్సిన సమయం ఇచ్చినాం వీటిలో ఒక మహిళని మిట్ట మధ్యాహ్నం చంపేసినాక ఇంకా మిగిలింది ఏముందండి జిల్లాలో చంపినోడిని విఐపి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు అంటే చంపినోడిని అక్యూజ్ మీకు చాలా రాకపోతే సెంట్రల్ ఏజెన్సీకి అప్పయ్యండి మెడల్ చేసిన కూడా వదిలేసి మెడల్ ఎన్నైనా కానీ ఎన్ని భూములను ఎత్తుకపోని ఎవరు వచ్చి సూసైడ్లు చేసుకొని మాకు ఇబ్బంది లేదు ఇదా అండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా పనిచేస్తుందా బందుకులు పెట్టి ఇళ్లలల్లా సెటిల్మెంట్లు చేసుకుంటా బెదిరించుకుంటా సెటిల్మెంట్లు చేసుడు వాళ్ళ పేర్లు చార్జ్ షీట్లకి తీసేసుడు ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పగానే ఈ ఇట్లా చేస్తుందా వ్యవహారం గత కొన్ని నెలలుగా నిజంగా మీడియా కూడా నేను చెప్తా ఉన్నా ఎక్కడో రాజస్థాన్ లో మర్డర్ అయితే మహిళని నేషనల్ న్యూస్ అయితే హత్రాస్ లో కేసు అయితే ఇక్కడ టీవీ ఛానళ్లు టీఆర్ఎస్ కి సంబంధించిన టీవీ ఛానళ్లు ఓ దాన్ని పెద్ద పెద్ద కథలు స్టోరీ చేసి చూపిస్తా ఉంటాయి ఇక్కడ అవుతున్నది బ్రాడ్ డేలైట్ మర్డర్ అవుతున్నది ఇక్కడ సూసైడ్ కమిట్లు అవుతున్నాయి సూసైడ్ కమిట్ చేయడం ట్రై చేస్తున్నారు ప్రజలు టీఆర్ఎస్ లీడర్లు పెడుతున్న టార్చర్ కి ఎక్కడ రావు పోలీసులు పనిచేయరు యాక్షన్ తీసుకోరు పోలీస్ వ్యవస్థ ఎండిపోతున్నది మీరు ఎంకరేజ్ చేస్తున్నారు మర్డర్లు భూ కబ్జాలు ఏం యాక్షన్ తీసుకోకపోతే మీరు ఎంకరేజ్ చేసినట్టు వెరీ డిసప్పాయింటింగ్ పోలీస్ కమిషనర్ సార్ యు హావ్ బీన్ వెరీ ఇన్ఎఫిషియంట్ యు కెనాట్ వర్క్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికన్నా మర్డర్ ఎవరు చేసిండ్రు భూ కబ్జా ఎవరు చేసిండ్రు ఇన్స్టెంట్ రిజల్ట్ ఉండాల ఇన్వెస్టిగేషన్ ఉండాల మీకు ఇవాళ టెక్నాలజీ ఉన్నది సైన్స్ ఉన్నది తీసుకుపోయి పట్టుకపోయి ఏం చేస్తారో నార్మలైజ్ లో పడేస్తారా లైట్ డిటెక్టర్లు పెడతారా ఏం పెడతారో పెట్టుకోండి మర్డర్లు చేస్తున్నా కూడా మీరు రియాక్ట్ కాకపోతే అండి అది కూడా మహిళ పిల్లలున్నారు అసలు అనాథలాగా ఫీల్ అవుతున్నారు నామనంది గ్రామ ప్రజలు
అసలు ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ ఉందా, పోలీస్ వ్యవస్థ ఉన్నదా, ఒక ప్రభుత్వం ఉన్నదా? ఇది ప్రజాస్వామ్యమా, ఆటవికమా? ఈ చాలా పొరపాటు పోలీస్ యంత్రాంగం జిల్లాలో మీరు కొంచెం పద్ధతులు మార్చుకోవాలండి.